Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రాజధానులపై సీఎం జగన్కు గవర్నర్ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ హరిచందన్ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరిన మూడు రాజధానుల బిల్లుపై ఇంకా దాగుడు మూతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బిల్లులపై గవర్నర్ హరిచందన్ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రభుత్వం తన వద్దకు పంపించిన బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై గవర్నర్ కేంద్రంలో పెద్దలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో పాటు బిల్లును పూర్తిగా పరిశీలించి న్యాయపరమైన సలహాలు తీసుకున్నట్లు కూడా సమాచారం. అయితే ఇప్పుడు గవర్నర్ ఈ బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తాము పంపించిన బిల్లు గురించి గవర్నర్కు వివరించడానికి ఒక కీలక మంత్రిని గవర్నర్ వద్దకు పంపించినట్లు సమాచారం. అయితే సదరు మంత్రి బిల్లు గురించి, అందులో ఉన్న ముఖ్య అంశాల గురించి గవర్నర్కు వివరిస్తున్నప్పుడు గవర్నర్ హరిచందన్ బిల్లు పట్ల సానుకూలంగా స్పందించారని వైసీపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే మరో రెండు మూడు రోజుల్లో ఈ బిల్లుపై తన నిర్ణయాన్ని గవర్నర్ ప్రకటిస్తారనే ఆశాభావాన్ని ప్రభుత్వం వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోబోమని పదే పదే చెబుతోంది. దీంతోపాటు శాసనసభలో ఈ బిల్లుకు ఆమోదం పొందిన తరువాత ఈ బిల్లును ఆపే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయంటున్నారు. ఇదిలా ఉంటే సెలెక్ట్ కమిటీకి పంపిస్తామని మండలి చైర్మన్ తెలిపిన తరువాత బిల్లు ఇంకా మండలి పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో బిల్లును మండలి తిరస్కరించడం ఎలా అవుతుందని టీడీపీ కొన్ని సాంకేతికపరమైన వాదనలు తెరపైకి తీసుకొస్తోంది. దీంతోపాటు విభజన చట్టం ప్రకారం నడుచుకోవలసి వచ్చినప్పుడు ఈ విధంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయడం సాధ్యం కాదనేది మరో వాదన. అయితే ఈ వాదనలకు అధికార పార్టీ నేతలు కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. తమ ప్రభుత్వం ఎక్కడా మూడు రాజధానులు అని బిల్లులో చెప్పలేదు, అధికార వికేంద్రీకరణ అని మాత్రమే చెబుతోంది. అలాంటప్పుడు ప్రతిపక్ష పార్టీ చేస్తోన్న చూపిస్తోన్న సాంకేతిక అంశాలు తమకు వర్తించవు అని చెబుతున్నారు. దీంతోపాటు ఇప్పటికే బీజేపీ కీలక నేతలు రామ్ మాధవ్ వంటి వాళ్ళు కూడా రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని పలు సందర్భాల్లో తెలిపారు. తాజాగా కన్నా వ్యవహారం కూడా ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు పొలిటికల్ విశ్లేషకులు. రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులను కేంద్రం ఆపేయడం వంటి పరిణామాలు బహుశా జరగవు, జరగకూడదు కూడా.